భారతదేశంలో మొట్టమొదట తయారైన టాకీ చిత్రం పేరు ఆలమరా. దీని దర్శకుడు ఆదిశీర్ ఇరానీ. ఈ చిత్రాన్ని ఆయన ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని అప్పట్లో చెప్పుకునేవారన్నమాట. అలా తయారైన ఈ చిత్రం 1931లో మెజెస్టిక్ థియేటర్, అంటే ఇది ముంబైలో ఉండేదన్నమాట, అందులో ఆయన రిలీజ్ చేసి ఘన విజయాన్ని సాధించారు. జనాలు ఆయనకి బ్రహ్మరథం పట్టారు. ఇక ఆదిశీర్ ఇరానీ దగ్గర ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేసేవారు. ఈయన ఒక తెలుగువాడు. ఈయన పేరు అంటారా హనుమంతప్ప మునియప్ప రెడ్డి. అంటే ఈయన ఎవరో కాదండి, మన హెచ్ఎం రెడ్డి గారు. ఈయన ఇరానీ గారి దగ్గర చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఈయన ఇంతకుముందు బెంగళూరులో పోలీస్ ఇన్స్పెక్టర్గా ఉండేవారు. మరి ఆ ఉద్యోగం ఆయనకు బోర్ కొట్టిందో ఏమో కానీ అర్జెంటుగా ముంబై వెళ్ళిపోయి ఆదిశీర్ ఇరానీ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరిపోయారు. ఇక ఇక్కడే మన తెలుగు సినిమా, అంటే టాకీ తెలుగు సినిమా అనే దానికి బీజం పడింది. హెచ్ఎం రెడ్డి గారు ఇరానీ గారి దగ్గర దర్శకత్వానికి కావలసిన అన్ని మెళకువలు నేర్చుకున్నారు. అసలు చిత్ర నిర్మాణం ఎలా జరుగుతుంది, ఎంత టైంలో ఎన్ని సీన్లు తీయాలి, ఎలా తీయాలి, కంటిన్యూటీ అంటే ఏమిటి, అన్నీ కూడా చాలా క్షుణ్ణంగా తెలుసుకున్నారన్నమాట. ఇక ఆలం అరా పెద్ద ఘన విజయం సాధించిన తర్వాత ఇరానీ గారి దృష్టి దక్షిణ భారతం మీద పడింది. ఇక దక్షిణ భారతం అంటే ఖచ్చితంగా తెలుగు వాళ్ళ గురించే మాట్లాడుకునేవాళ్ళం కదా. అలాగే మన తెలుగు వాళ్ళు ముంబైలో ఏం చేస్తున్నారు అని చూస్తే, హైదరాబాద్కు చెందిన పైడి జయరాజ్, అలాగే తెనాలికి చెందిన పివి రావు, వీళ్ళిద్దరూ అక్కడ మూకీ చిత్రాల్లో హీరోలుగానే చేస్తున్నారన్నమాట. ఇక ఎలాగో హెచ్ఎం రెడ్డి గారు అయితే ఆదిశీర్ ఇరానీ గారి దగ్గర చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు. ఇక వీళ్లతో పాటు ఒక యువకుడు కూడా అక్కడ తిరుగుతూ ఉన్నాడు. ఇక ఆ ముంబై వీధుల్లో, ఆ ముంబై సినీ స్టూడియోల్లో చుట్టూ తిరుగుతున్న ఆ యువకుడు ఎవరో కాదు, ఎల్వి ప్రసాద్. ఆ స్టూడియోలో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ, ప్రొడక్షన్ బాయ్గా ఉంటూ, అలాగే ట్రాలీలు తోస్తూ, ఇలా ఎన్నో పనులు చేసుకుంటూ కష్టపడుతున్నారు ఎల్వి ప్రసాద్ గారు. సో ఇలాగ మన తెలుగు వాళ్ళు ముంబైలో సినిమాకు సంబంధించిన ప్రతి ఒక అంశాన్ని నేర్చుకుంటూ వచ్చారు. ఇక ఆదిశీర్ ఇరానీ గారి దృష్టి సౌత్ ఇండియా మీద పడింది. ఎలాగైనా అక్కడ చిత్రాలు తీయాలని ఆయన అనుకున్నారు. సో దానికి ఆయన తన చీఫ్ అసిస్టెంట్ డైరెక్టర్, తన నమ్మకస్తుడైన హెచ్ఎం రెడ్డి గారిని ఎంచుకున్నారు. అలా ఆయన ఎంచుకుని మొట్టమొదటి తెలుగు టాకీ చిత్రం భక్త ప్రహ్లాదాను తీయాలి అనుకున్నారు. దానికి దర్శకుడు హెచ్ఎం రెడ్డి. అలాగే ఆయన ఒక తమిళ చిత్రం కూడా తీయాలనుకున్నారు. దాని పేరు కాళిదాస్. దానికి కూడా హెచ్ఎం రెడ్డి గారే దర్శకులు. ఇలా తెలుగు తమిళ చిత్రం రెండిటికి హెచ్ఎం రెడ్డి గారే దర్శకుడు అనడం మనకు చాలా గొప్పగా అనిపిస్తున్న విషయం. అలాగే పైడి జయరాజ్కు దాదాసాహెబ్ పాల్కే అవార్డు కూడా తర్వాత కాలంలో ఇచ్చారన్నమాట. సో ఈ తెలుగు వాళ్ళు ముంబైలో చాలా స్ట్రాంగ్ ముద్ర వేసుకున్నారు అనే చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు. ఇక ముంబైలోనే భక్త ప్రహ్లాద ప్రొడక్షన్ మొదలైందన్నమాట. అప్పటికి ఇంకా మెడ్రాస్లో షూటింగ్లు మొదలు కాలేదు. ఇక సురభి నాట్య మండలి వాళ్ళ సౌజన్యంతో, అంటే వాళ్ళ సహాయ సహకారాలతో భక్త ప్రహ్లాద చిత్రం తీయడానికి రెడీ అయిపోయారు హెచ్ఎం రెడ్డి. అలాగా భక్త ప్రహ్లాద చిత్రానికి మెయిన్ రోల్ అయిన లీలావతిని వేశారు సురభి నాట్య మండలి ముఖ్య నటీమణి కమలాబాయ్ గారు. అలాగే మునిపల్లె వెంకట సుబ్బయ్య గారు హిరణ్యకసుపుడి పాత్ర వేశారన్నమాట. అలాగే సిందే కృష్ణారావు ప్రహ్లాదుడి పాత్ర వేశారు. ఇలాగా మొట్టమొదటి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద ముంబైలో మొదలైంది. ఇది సుమారు 27 రోజుల పాటు షూటింగ్ జరిగింది. అలాగే 20,000 రూపాయలు ఖర్చయింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఇప్పటిలాగా ప్లేబ్యాక్ ఫెసిలిటీ అనేది అప్పట్లో లేదు. అంటే ఇక్కడ హీరో హీరోయిన్లు పెదాలు కదుపుతూ ఉంటే వెనక నుంచి పాట వస్తూ ఉంటుందన్నమాట. అలాంటి ఫెసిలిటీ అప్పుడు లేదన్నమాట. ప్లేబ్యాక్ అంటేనే ఏ నటుడైనా, అంటే హీరో కానివ్వండి హీరోయిన్ కానివ్వండి, వాళ్ళు చక్కగా పాటలు పాడగలగాలి, పద్యాలు చెప్పగలగాలి, అలాగే సంభాషణలు అంటే డైలాగ్స్ను చాలా క్లియర్గా వాళ్ళు చెప్పగలిగి ఉండాలన్నమాట. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అంత బ్రహ్మాండంగా ఉండాలి. అలాగే వాళ్ళకి సంగీత పరిజ్ఞానం అనేది చాలా చాలా ముఖ్యం. ఇవన్నీ ఉంటేనే ఆ రోజుల్లో సినిమాల్లోకి వీళ్ళు రాగలరు. అలాగే వీళ్ళు పాటలు పాడుతున్నప్పుడు కెమెరా ఎదురుగా కెమెరాని చూస్తూ పాడాల్సి ఉంటుంది. ఎందుకంటే పక్కన ఇటు అటు కూడా వాద్యాలను పెట్టుకుని అక్కడికక్కడే లైవ్ రికార్డింగ్ అయిపోతూ ఉంటుంది. ఏమైనా తప్పు చెప్పారా, మీకు తెలిసే ఉంటుంది ఫిలిం అనేది చాలా కాస్ట్లీ అన్నమాట.
అస్సలు ఒప్పుకునేవాళ్ళు కాదు. నాలుగైదు రిహార్సల్స్ అయ్యేవి, తర్వాత వాళ్ళు ఒకే టేక్లో పాటలు పాడేసేవాళ్ళు, ఒకే టేక్లో డైలాగులు చెప్పేసేవాళ్ళు. సో అంత మెమరీ ఉండాలి, అంత పర్ఫెక్షన్ ఉంటే కానీ నటీనటులుగా వాళ్ళు కొనసాగలేరన్నమాట. మరి ఇప్పట్లా కాదు కదా, ఒక ప్రొడ్యూసర్ కొడుకైనా ఒక హీరో కొడుకైనా వాడు ఎలా ఉన్నా, వాడికి నటించడం వచ్చినా రాకపోయినా కూడా వాడిని పెట్టి కోట్లు కోట్లు పెట్టి మనం సినిమాలు తీసేస్తూ ఉంటాం. ఎందుకంటే అన్నీ కూడా వెనక ఉన్నవాడు చూసుకుంటాడనమాట. అప్పట్లో అలా కుదిరేది కాదు, అన్నీ కూడా ముందే జరగాలి, ప్రతిదీ కూడా డైరెక్ట్గా జరిగిపోయేది. సో అలాగా ఆ నటీనటులు చాలా అద్భుతంగా నటించి భక్త ప్రహ్లాదాను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. 27 రోజులు షూటింగ్ జరిగిన ఈ చిత్రానికి అయిన ఖర్చు 20,000 రూపాయలు అన్నమాట. అలాగే భక్త ప్రహ్లాద గురువు గారు చెండమార్కుల శిష్యులుగా ఇద్దరు కమెడియన్స్ నటించారు. అందులో ఒకరు ఎల్వి ప్రసాద్ గారు, ఇక రెండవ ఆయన చిత్రపు నరసింహారావు. ఈయనే హెచ్ఎం రెడ్డి గారికి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా ఉన్నారన్నమాట. ఇక ఆదిశేర్ ఇరానీ గారి నిర్మాణంలో హెచ్ఎం రెడ్డి గారి దర్శకత్వంలో మొట్టమొదటి తమిళ చిత్రం కాళిదాస తీయడం అనేది ముంబైలో మొదలైంది. ఇక్కడ ఎన్ని విచిత్రమైన పరిస్థితులు అంటే, కాళిదాస చిత్రానికి హీరోగా నటించిన శ్రీనివాసరావు గారికి తెలుగువే వచ్చు, తమిళం రాదు. మరి తీయబోతున్నదో తమిళ చిత్రం. హెచ్ఎం రెడ్డి గారు, ఎలాగయ్యా నీకు మరి తెలుగువే వచ్చి తమిళం రాదుంటే ఎలాగా అంటే, నేను ఇలాగే చేయగలనండి, వేరే మార్గం లేదు అని ఆయన చెప్పేశారు. అప్పట్లో హీరోలు అనేవాళ్ళు చాలా తక్కువ ఉండేవారు కాబట్టి ఇక మార్గం లేకుండా శ్రీనివాసరావు గారినే హీరోగా వాళ్ళు ఎంపిక చేసుకున్నారు. అలాగే హీరోయిన్ రాజలక్ష్మి గారు, ఈవిడికి తమిళం తప్ప తెలుగు రాదు. ఇక చేసేది లేక సినిమా షూటింగ్ అయితే మొదలైంది. విచిత్రం చూడండి, శ్రీనివాసరావు గారు తన డైలాగ్స్ అన్నీ కూడా తెలుగులో చెప్పుకుంటూ పోయారు, రాజలక్ష్మి గారు తన డైలాగ్స్ అన్నీ తమిళంలో చెప్తూ ఉన్నారు. ఇక చుట్టుపక్కల ఉన్న మిగతా నటీనటులు కొందరు కన్నడలో, కొందరు ఇంకో భాషలో అంటూ కలగా ఉలగంగా ఈ చిత్రం ప్రొడక్షన్ అనేది జరిగిందన్నమాట. మొత్తానికి ఇలాగో అలాగో ఏదో ఒకటి చేసి ఆ చిత్రాన్ని కంప్లీట్ చేశారు హెచ్ఎం రెడ్డి గారు. ఇక అలాగా అది మొట్టమొదటి తమిళ టాకీ చిత్రంగా చరిత్రలోకి ఎక్కింది. ఇక విచిత్రం ఏంటంటే హీరోకి తమిళం రాదు, ఇక అందులో ఉన్న పాటలన్నీ కూడా తెలుగులోనే రికార్డ్ అయ్యాయి అన్నమాట. అంటే తమిళ చిత్రంలో అన్ని పాటలు తెలుగులో ఉండేవి. కానీ తమిళ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అంటే, మన భాషలో వీళ్ళేదో చిత్రం తీయాలని ప్రయాసపడ్డారు కదా, కష్టపడి తీసారు కదా, సో ఏ భాష అయితే ఏముంది, ఇది తమిళ చిత్రం అనే చూసేద్దాం అని వాళ్ళు హాయిగా ఆ చిత్రాన్ని చూశారు. కాళిదాస అనేది మంచి విజయాన్ని సాధించిందన్నమాట. సో ఇలాగా హెచ్ఎం రెడ్డి గారు మొట్టమొదటి తెలుగు టాకీ చిత్రాన్ని దర్శకత్వం వహించిన దర్శకుడుగా చరిత్రలో మిగిలిపోయారు. అలాగే మొట్టమొదటి తమిళ్ టాకీ చిత్రం తీసిన ఘనత కూడా హెచ్ఎం రెడ్డి గారికే చెందింది. ఇది ప్రతి ఒక్క తెలుగువాడు ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. మరి ఇలా ఉంటున్న పరిస్థితుల్లో ముంబైలోనే అన్ని సినిమాలు షూటింగ్లు జరుగుతూ ఉంటే మరి దక్షిణ భారతంలో ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే తెలుగు చిత్రము, తమిళ చిత్రం, టాకీ చిత్రాలు మనం తీయగలిగామో వెంటనే ఇండస్ట్రీ అనేది మెడ్రాస్కు షిఫ్ట్ అయిపోయింది. అలాగా 1934లో పివి దాస్ గారు వేల్ పిక్చర్స్ అనే సంస్థను నిర్మించి ఒక చిత్రాన్ని తీశారన్నమాట. ఆ చిత్రానికి దర్శకుడు ఎవరో కాదు, హెచ్ఎం రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న చిత్రపు నరసింహారావు గారు అన్నమాట. ఎలాగో హెచ్ఎం రెడ్డి గారి దగ్గర దర్శకత్వంలో అనుభవాన్ని ఆయన గ్రహించారు కాబట్టి సీతా కళ్యాణం అనే చిత్రాన్ని ఆయన చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగారు. అలా మెడ్రాస్లో తీయబడిన మొట్టమొదటి తెలుగు చిత్రం సీతా కళ్యాణం, దానికి దర్శకుడు చిత్రపు నరసింహారావు గారు అన్నమాట. ఇక మెడ్రాస్లో ఎలాగో సినిమా షూటింగ్ అనేది మొదలైంది. మరి అసలు సిసలైన తెలుగు చిత్రం అది ఆంధ్రప్రదేశ్లో జరగాలి. సో ఎలా జరుగుతుంది అంటే, అలాంటి ఒక ఆలోచనే నిడమర్తి సూరయ్య గారికి వచ్చింది. 1936లో రాజమండ్రిలో ఆయన దుర్గా సినీ స్టూడియోస్ అనే సంస్థను నెలకొల్పి సంపూర్ణ రామాయణం అనే చిత్రాన్ని రాజమండ్రిలో తీశారు. అలాగా ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ జరిగిన మొట్టమొదటి చిత్రం సంపూర్ణ రామాయణం, అది తీయబడిన లొకేషన్ అంటారా రాజమండ్రి. ఇక రాజమండ్రి నుంచి సినిమా ఇండస్ట్రీ వైజాగ్ దాకా వచ్చింది. ఇక అక్కడ ఆంధ్ర సినీటోన్ అని ఒక సంస్థ నిర్మించి భక్త జయదేవ అలాగే పాశుపతాస్త్రం అనే చిత్రాలను తీశారు. ఇక ఈ తీసే కాలక్రమేణా ఏమి అయిందంటే, ఎక్కువ చిత్రాలు వాళ్ళు తీయలేకపోయారు. అలాగా రాజమండ్రి, విశాఖపట్నంలో చాలా తక్కువ సినిమాలు తయారయ్యాయి. అలాగే ఆ స్టూడియోలు అన్నీ కూడా మూతబడిపోయాయి. మళ్ళీ సీను మెడ్రాస్కే షిఫ్ట్ అయిందన్నమాట. ఇక చిత్రాలు తీయాలనుకున్న వాళ్ళందరూ కూడా మెడ్రాస్లోనే ఉండేవారు. ఇక మరి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు చిత్రాలు తీశారు అంటే,
1958లో శ్రీ సారథి స్టూడియోస్ వాళ్ళు దానికి శ్రీకారం చుట్టారు. ఇక వాళ్ళు తీసిన ఆ మొట్టమొదటి చిత్రం మా ఇంటి మహాలక్ష్మి. అలా వాళ్ళు హైదరాబాదులో చిత్ర నిర్మాణాన్ని మొదలుపెట్టారు. ఇక దాని తర్వాత హైదరాబాద్లో బోల్డ్ అని స్టూడియోలు కూడా వచ్చాయి. కానీ ప్రముఖ దర్శకులు, ప్రముఖ నిర్మాతలు, హీరోలు మాత్రం చెన్నైలోనే ఉండిపోయారు. అక్కడే వాళ్ళు చిత్ర నిర్మాణాలు చేస్తూ వచ్చారు. హైదరాబాద్లో ప్రొడక్షన్ అంటారా చాలా తక్కువే జరిగేదన్నమాట ఆ రోజుల్లో. ఇక టాకీ విశేషాలు మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలా కొత్త కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాము. నమస్కారం.